ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో మా చేనేత విభాగం పక్షాన ఘనంగా నివాళులర్పించినాం. రాబోయే 27వ తేదీకి నాడు కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే ఐలిన్సర్ టెక్చల్ యూనివర్సిటీకి నిన్ననే క్యాబినెట్ లోపల వారి పేరు ఆమోదించే సందర్భంలో ఒక బలైన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డాను. ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో మాకు అనేకమైనటువంటి మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి, బలహీన వర్గాల బిడ్డగా ఆనాడే తెలంగాణ ఉద్యమం కోసం తన పదవి త్యాగం చేసినటువంటి వ్యక్తి, వీళ్ళందరికీ ఆదర్శప్రాయుడు. అటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించి సముచిత స్థానం దొరకాల్సి ఉన్నా గత 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల కొండలక్ష్మణ్ బాబూజీ గారిని గౌరవించుకోవడానికి తీసుకొచ్చిన ప్రతి చర్య తీసుకుంటుంది. బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాననే మాట మనవి చేస్తూ కొండలక్ష్మణ్ బాబూజీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.